ఒక సరికొత్త జానపద కథ పిల్లలాంటి పెద్దల కోసం పెద్దలాంటి పిల్లల కోసం మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఇంతవరకు మనం వినని కథ ఇది సరికొత్త కథ కథ విందామా కథలోకి వెళ్ళిపోదాం మీకు నచ్చితే లైక్స్తో నాకు సపోర్ట్ చేస్తే ఈ కథ ఇంకొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ కథలోకి వెళ్ళిపోదాం నగరాన్ని అనంగుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ మహారాజు పాలనలో ప్రజలకి ఏ విధమైన ఈతి బాధలు లేవు దేశమంతా పాడి పంటలతో తులతూగుతోంది నగరాన్ని పాలించిన రాజులందరికంటే అనంగ మహారాజే వెయ్యి రెట్లు గొప్పవాడని ఉదారుడని దేశదేశాల ప్రజలు చెప్పుకుంటున్నారు మానవులకి కష్టాలే లేకపోతే తమ ధనాన్ని శక్తిని కూడా సాధారణంగా సుఖ సంతోషాలకే వినియోగిస్తారు ఈ అనంగుడు విద్యావంతుడు గుణవంతుడు రూపవంతుడును అందువల్ల తన ఖజానాలోని ఐశ్వర్యాన్ని వినోదాలకు పరాయి దేశాల నుండి వచ్చే పేద సాధలకు మాత్రమే ఖర్చు చేస్తున్నాడు విద్యా వినోదాభిలాషి అయిన ఆ మహారాజుకి ఒక కోరిక కలిగింది ప్రపంచ దేశాల్లో ఏ రాజాస్థానంలోనూ లేని అన్ని శాస్త్రములు తెలిసిన గొప్ప పండితులను తన ఆస్థానంలో నిలపాలని సాక్షాత్తు సరస్వతీదేవినే తన కొలువులో కొలిచి ప్రపంచమంతా తన కీర్తిని వ్యాపింపచేయాలని నిశ్చయించుకున్నాడు వెంటనే ఈ విషయాన్ని మంత్రికి చెప్పి వార్తాహరుల్ని దేశదేశాలకు పంపించాడు మంత్రి కూడా ఉత్సాహవంతుడు బుద్ధిమంతుడు గుణవంతుడు అయినందువలన మహారాజుతో ఒకరోజు ఇలా అన్నాడు మహాప్రభు మన రాజ్యంలో నివసించే పండితులే కాక ఇతర రాజ్యాల మహావిద్వాంసులు కూడా విజ్ఞప్తులు పంపుతున్నారు ఆ విజ్ఞప్తులను బలపరుస్తూ మన సామంతరాజులు పంపే లేఖలు కూడా చేరుతున్నాయి ఏ రాజాస్థానంలోనూ లేని గొప్ప పండితులే మన ఆస్థానంలో ఉండాలని మీ ఆశయం కాబట్టి వచ్చిన వారి అందరినీ పరీక్షించి గెలిచిన వారినే మన ఆస్థానంలో నియమిద్దాం అందుకు మన ప్రధాన ఆస్థాన పండితుడు ఉద్ధండుడే పరీక్షాధికారిగా తగినవాడు అని సలహా ఇచ్చాడు రాజు అందుకు అంగీకరించాడు రాజాజ్ఞా శిలాఫలకంపై వ్రాయించి సభాభవన ద్వారం వద్ద పెట్టించాడు మంత్రి ఉత్తండ పండితుని సమక్షంలో పరీక్షింపబడి నెక్కి రాజస్థానంలో స్థానం సంపాదించుకున్న పండితులు కవులు కళాకారులు శాస్త్రజ్ఞులు అనంగ మహారాజు వల్ల అగ్రహారాలు ఇతర బహుమానాలు బిరుదులు పొంది తమ తమ విద్యలతో మహారాజును వినోదింపచేస్తున్నారు మహారాజు సభాభవనం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది ఈ వార్త దేశదేశాలు వ్యాపించి అనంగుడి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి అనంగ మహారాజు పండిత సభ ఏర్పాటు చేశాడు ఈ సభ విజయదశమి నాడు ఏర్పాటు చేయడంలో ఏదో ప్రత్యేకత కలదని ఇరుగుపరుగు రాజ్యాల ప్రజలు సామంతరాజులు కూడా సభకు వచ్చారు మంత్రి లేచి రాజాజ్ఞ ఇలా చదవనారంభించాడు మహాపండితులకు మా నమస్కారములు ఈనాటి విజయదశమి సభ మహారాజా వారి జన్మదినోత్సవ కారణంగా విశేషమైనది ఈనాడు మీ మీ పాండిత్యాలను సంపూర్తిగా ప్రదర్శించే అవకాశం వచ్చింది మా సామంతులు ప్రజలు కూడా మహారాజులంగారు చేసిన పండితుల ఎన్నికను చూసి సంతోషిస్తారు ఏ శాస్త్రం ఎందువల్ల గొప్పదో అన్ని శాస్త్రముల కంటే అన్ని కళల కంటే ఏ శాస్త్రం ఏ కళ గొప్పదో నిరూపించే గోరతాను నిరూపించ గోరతాను పండితులు శాస్త్రజ్ఞులు కళాకారులు తమ తమ వాదాన్ని ప్రారంభించగలందులకు మనవి చేస్తున్నాను అని ప్రకటన పూర్తి చేశాడు సభలోని వారంతా ఈ ఒక్క ప్రశ్నతో ఏ పండితుడి పాండిత్యం ఎంతటితో తేలిపోతుంది అని గుసగుసలు పెట్టుకున్నారు గంట బ్రోగటంతో సభ నిశ్శబ్దమైంది ఏ విద్యలు శాస్త్రాలు చదువనవసరం లేకుండానే మానవులు చిత్రాలను శిల్పాలను చూసి బ్రహ్మానందం పొందుతారు మనోహరాకారం చూసిన తరువాత మానవుడు ఆహారాన్ని కూడా మర్చిపోతాడు శిల్ప చిత్రలేఖనాల గొప్పతనం ఇంతకంటే వర్ణించవలసినది లేదు అని శిల్పకళ తెలిసిన చిత్రకారుడు అన్నాడు పరమశివుడు కూడా నాట్యం చేసి ఆనందిస్తాడు కాలి అందెల ధ్వనులు హావభావ చేష్టలు విన్నా చూసినా మన శరీరమే ఉప్పొంగిపోతుంది ప్రాణరహితములైన చిత్రములు శిల్పములు మానవునికి నాట్యకళ ఇచ్చే ఆనందాన్ని ఎంతమాత్రమూ ఇవ్వలేవు కనుక నాట్యకళల కంటే గొప్ప కళ గొప్ప విద్య మరొకటి లేనే లేదు అని నాట్యాచారుడు అన్నాడు అది విని కవిచంద్రుడు లేచి మహారాజా నాట్యకళ కానీ శిల్పకళ కానీ చిత్రకళ కాని మానవులకిచ్చే ఆనందం తాత్కాలికమైనది శిల్పాలు చిత్రాలు కదలలేవు కదిలే నాట్యకత్తే నోటి మాట ఆడదు అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చేవి కళలు కానే కావు శాశ్వతంగా ఆనందాన్నిచ్చే కవిత్వం కంటే గొప్ప కళ లేనే లేదు సంగీత శాస్త్రజ్ఞుడు లేచి మహారాజా కళ్ళు కలవారు జ్ఞానం కలవారు మాత్రమే చిత్రలేఖనం శిల్పం చూడగలరు కవిత్వాన్ని అర్థం చేసుకోగలరు అందులో సైతం విని సంతోషించగల కళ విద్య సంగీతం ఒక్కటే సంగీతం వింటే పాములు సైతం నాట్యం చేస్తాయి కనుక సంగీతం అన్ని కళల కంటే కంటే గొప్పది అని గంభీరంగా పలికాడు వ్యాకరణ శాస్త్ర పండితుడు గొంతు సవరించుకుని లేచి మహాప్రభు కళలు శాస్త్రములతో తొలతూగవు క్షణకాలం సంతోషాన్నిచ్చి ప్రజలను దుర్వ్యసనాలకు సైతం అలవాటు చేస్తాయి మానవులని సన్మార్గంలో నిలిపి ఇహలోక సుఖాలకు వసూలు కాకుండా చేస్తాయి శాస్త్రాలు జ్ఞానాన్నిచ్చి మానవుల్ని బుద్ధిమంతుడుగా చేయగలిగేదే గొప్ప విద్య వ్యాకరణ శాస్త్రమే లేకపోతే ఈ విద్యలేవి ఉండేవే కావు అన్ని విద్యలకు మూలమైనది కనుక వ్యాకరణ శాస్త్రమే అన్ని శాస్త్రముల కంటే కళల కంటే గొప్పది అన్నాడు ఆ తరువాత తర్కశాస్త్ర పండితుడు శాలువా సవరించుకుని తన వాదాన్ని ఇలా ప్రారంభించాడు మహామంత్రి విద్యలెన్నో ఉండవచ్చును శబ్దములెన్నో ఉండవచ్చును ప్రపంచంలోని సమస్త వస్తువుల ఆద్యంతాలను తర్కించి సత్యాన్ని నిరూపించేది తర్కశాస్త్రం ఒక్కటే బుద్ధిని వికసింపచేయని విద్య విద్య కాదు తర్కశాస్త్రమే శాస్త్రములలో గొప్పది అని గర్జించాడు వెంటనే ఒక పండితుడు లేచి అందరూ మహారాజును సంబోధిస్తూ వాదించారు మీరు మత్రిని ఎందుకు సంబోధించారో తెలివి సెలవిస్తారా అన్నాడు అందుకు తర్క పండితుడు ఇదిగో తర్కం యొక్క గొప్పతనమే అది రాజ్యానికి రాజు కంటే మంత్రి ముఖ్యం మహారాజు వంశపారంపర్యంగా సింహాసనాన్ని ఆక్రమిస్తాడు ఆయన ఎలాంటివాడైనా తెలివిగల మంత్రే రాజ్యాన్ని సక్రమంగా నడిపిస్తాడు యౌగంధరాయణుడి వంటి మంత్రులే తీరికి నిదర్శనము అందుకే నేను మంత్రికి ప్రాధాన్యమిచ్చాను ఇందువల్ల తర్కశాస్త్ర ప్రభావం ప్రత్యక్షంగా అందరికీ తెలిసే ఉండవచ్చును అన్నాడు సభలోని వారు అవునవునని కరతాళధ్వనుడు చేశారు మహారాజు నవ్వుకున్నాడు వేదాంత పండితుడు చిరునవ్వు నవ్వుతూ మహారాజా గిన్నెలో నెయ్యి ఉందా నేతిలో గిన్నె ఉందా అని తర్కించేందుకు తర్కశాస్త్రం పుట్టలేదు అవన్నీ ప్రత్యక్షంగా చూసేవాడికే తెలుస్తాయి వేదాంత శాస్త్రాన్ని నిరూపించడానికే తర్కశాస్త్రం ఉంది తర్కశాస్త్రం చదివి వేదాంతం చదవకపోతే గాడివే పుడతాడని ఆర్యోక్తి వాదన ఎప్పుడూ సిద్ధాంతం కాజాలదు సమస్త ప్రపంచము మాయే అని అన్నిటికంటే గొప్పవాడైన భగవంతుడు ఒక్కడే నిత్యమైనవాడని జ్ఞానోపదేశం చేసేది వేదాంత శాస్త్రం ఇది సత్యం అని తన స్థానంలో కూర్చున్నాడు తర్వాత జ్యోతిష్య శాస్త్రికుడు తన వాదాన్ని ఆరంభించాడు మహారాజా మానవులు తాము చేసుకున్న కర్మలను అనుసరించే ఈ లోకంలో జన్మించి సుఖదుఖాలను అనుభవిస్తున్నారు ప్రతి జీవి దుఃఖంలో ఉన్నప్పుడు వ్యాకరణం గాని తర్కం గాని కళలు కానీ వేదాంతం గాని ఏమీ సహాయం చేయలేవు పాపకర్మల ప్రభావం వలన వచ్చే రోగాలను మందులు మాకు మాకులు సైతం నివారించలేవు ఆశతోనే మానవులు జీవిస్తున్నారు మానవుని దుఃఖాన్ని పారద్రోలి భవిష్యత్తులో తెలియజేసేది జ్యోతిష్యం ఒక్కటే ఈ శాస్త్రం లేకపోతే మానవుడు మంచిదారిలో ప్రయాణించలేడు కనుకనే జ్యోతిష్యం భగవంతుడి నేత్రమన్నారు ఋషులు అని వాదన ముగించాడు అది విని వైద్యశాస్త్రజ్ఞుడు ఆవేశంతో లేచి మహాప్రభు ఇదంతా ఒట్టి బూటకం ఆకాశం మీద ఉన్న నక్షత్రాలు గ్రహాలు భూమి మీద ఉన్న మనల్ని ఏమి చేయగలవు భూమి పంటలు పండిస్తుంది ఆహారాన్నిచ్చి మనల్ని పోషిస్తుంది ఓషధుల్ని పుట్టించి మన రోగాల్ని పోగొడుతుంది వైద్యశాస్త్రం గొప్పతనం వెయ్యి ఆ ఆదిశోషుడే వర్ణించాలి ప్రాణం పోయేవాడికి జ్యోతిష్కుడు భవిష్యత్ ఫలితాలెందుకు ఎన్నో ఔషధులు సేకరించాలి ఈ శాస్త్రం నిర్ణయించిన మారక యోగాలని వైద్యశాస్త్రం పటాపంచరు చేస్తుంది అమాయకులైన వారిని మోసగించటానికే శాస్త్రం ఉపయోగపడుతుంది ప్రజలను రక్షించడానికి మా శాస్త్రం సహాయపడుతుంది కనుక మా శాస్త్రమే గొప్పది అని గట్టిగా కోషించాడు రాజా ఈ శాస్త్రజ్ఞుడు మమ్మల్ని మోసగాళ్ళు అంటున్నాడు తిరిగి మా శాస్త్ర ప్రభావాన్ని నిరూపిస్తాను వాదనకు అనుమతించ కోరతాను అన్నాడు శాస్త్రజ్ఞుడు ఓ జ్యోతిషాచార్య మీరు మీ శాస్త్రాన్ని ఒక్కసారే నిరూపించాలి ఇతర శాస్త్రాలను ఒక్కసారే ఖండించాలి ఈ విధంగా మధ్యలో లేచి వాదించరాదు అన్నాడు మంత్రి ఈ విషయాన్ని మొదట నిర్ణయించలేకపోయారా అని జ్యోతిష్కుడు ప్రశ్నించాడు మేము శిలాఫలకంపై నియమాలు వ్రాయించి సింహద్వారం దగ్గరే ఉంచాం అని జవాబిచ్చాడు మంత్రి ఇంతలో వైద్యశాస్త్రజ్ఞుడు కల్పించుకుని జ్యోతిష్కులు ఎప్పుడూ కాని భూమిని చూడరులేండి అని పరిహసించాడు సభ ఒక్కసారి గొల్లును నవ్వింది వెంటనే మంత్రి కలగజేసుకుని మహామహులారా మీలో మీరు ఈ విధంగా గేలి చేసుకోవడం బాగుండలేదు విషయమును విడచి సభలో ఎవ్వరూ మాట్లాడరాదు మరొకరెవరైనా వాదాన్ని ప్రారంభించండి లేకపోతే సభ ఇంతటితో పూర్తి చేద్దాం అన్నాడు తరువాత సభలో నిలచి ఎవరూ మాట్లాడలేదు దానితో సభ ముగిసింది ఎవరి ఇళ్లకు వారు బయలుదేరారు దారి పొడుగున వైద్యుడిని కూర్చి జ్యోతిష్కుడిని కూర్చి ఎక్కువగా అందరూ విమర్శిస్తున్నారు వైద్య శాస్త్రజ్ఞుని వెంట చాలామంది గుంపులుగా వెళుతున్నారు ఇంతమంది ప్రజల్ని మెప్పించినందుకు ఆయనకు ఎక్కడలేని అహంకారం వచ్చింది రెండు చేతులతో మీసాలు సరిచేసుకుంటూ తన గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు జ్యోతిష్కుడు మాత్రం దీనంగా బయలుదేరాడు ఆయనను చూసి మళ్లీ అవకాశం ఇస్తే వైద్యుడి మీసాలు ఎగిరిపోయేవి అని కొందరు సానుభూతి చూపారు ఇంతవరకు సభలో ఉండి అందరి వాదాలు విన్నవారిలో చోళదేశపు బ్రాహ్మణుడు ఒకడున్నాడు అతని పేరు విక్రమశర్మ మహారాజు జరిపే సత్కారాల సంగతి ఇంతకు పూర్వమే విన్నాడు అతనికి ఏ విద్యలోనూ సరిగ్గా పాండిత్యం లేదు కానీ అన్ని శాస్త్రాలలోనూ అన్ని కళలలోనూ తనతో పోటీ చేసేవారే లేరని వాదిస్తూ ఉంటాడు అప్పటికప్పుడు తోచిన ఉపాయాలతో ఎలాంటి పండితులకైనా సమాధానాలు చెప్పి హడలగొడుతూ ఉంటాడు ఎప్పటికైనా అనంగ మహారాజు కొలువులో తన ప్రజ్ఞ చూపెట్టి మహారాజు అర్ధసింహాసనాన్నే సంపాదించాలని విక్రమశర్మ కోరిక ఆ ఉద్దేశంతోనే ఈ సభకు వచ్చి అంతా పరిశీలించటానికి ప్రజలలో ఒక్కడుగా కూర్చున్నాడు ఏ శాస్త్రంలోనూ సరిగ్గా పాండిత్యం లేని తను మహారాజు చేసే పరీక్షలో ప్రత్యక్షంగా ఎలా నిలవడం అయినా సమయం వచ్చి నప్పుడు రాజస్థానంలో తన ప్రజ్ఞ చూపించి మహారాజు అర్ధసింహాసనాన్ని సంపాదించి పండితులందరికీ ఆశ్చర్యం కలిగించాలి అనుకున్నాడు అందుకోసం ఆశానగరంలోనే నివసించాలి ఆ అవకాశం ఈవేళ అతనికి వచ్చింది ముందు ఓడిపోయిన జ్యోతిష్కుడిని పట్టుకుంటే తరువాత ఉపాయం ఆలోచించి కార్యం సాధించవచ్చునని ఆయన వెనుకనే బయలుదేరి జ్యోతిష్కుడి ఇంటికి చేరాడు జ్యోతిష పండితుడు తన వెనుక నుండి వచ్చిన విక్రమశర్మను తిరిగి చూసి మీరెవరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు నా పేరు విక్రమశర్మ మాది చోళదేశం ఈనాటి పండిత గోష్టి చూడాలని వచ్చాను కానీ నేను చూసింది మరొకటి తలాతోకాలేని నియమాలతో పండితులని ఈ సభలో అవమానించడమే జరుగుతుంది ఏమైనా సరే ఆ శాస్త్రజ్ఞుడికి బుద్ధి చెప్పాలి బుద్ధి లేని మహారాజుకు కూడా బుద్ధి చెప్పాలి ఆ పని నేను చేస్తాను మీరు విచారపడకండి అవకాశం వచ్చే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను అని బదులు చెప్పాడు విక్రమశర్మ జ్యోతిష పండితుడికి ఎక్కడలేని సంతోషం వచ్చింది ఆ అవకాశం వచ్చే వరకు తమ ఇంటే ఉండమన్నాడు విక్రమశర్మను అతడు కూడా సరేనని ఒప్పుకున్నాడు రోజు భోజనం చేయడం ఊరంతా తిరగడం ఇదే విక్రమశర్మ పని అనంగ మహారాజుకు తెలియకుండానే ఆయన శరీరం రోజురోజుకి లావెక్కడం ప్రారంభించింది ఒకరోజు మహారాణి చెప్పే వరకు రాజుకి ఈ విషయమే పట్టలేదు ఆరు మాసాలు గడిచాయి రాజుగారి శరీరం మరీ లావెక్కింది ఎలాగైనా శరీరం తగ్గించుకోవాలని రాజుగారు నిశ్చయించుకున్నారు వైద్యులందరూ వచ్చి తలకు సలహా ఇచ్చారు ఆ ప్రకారం అన్ని మందులు రాజుగారు మ్రింగారు కానీ శరీరం లావు తగ్గలేదు చివరకు మీసాల వైద్యుడు పరీక్షించి మహారాజా ఇది అంత పెద్ద వ్యాధేమీ కాదు వైద్యశాస్త్ర సహాయం ఉండగా మీకేం భయం ఇదిగో ఈ మందు రోజు తేనెతో సేవించండి ఉదయం సాయంత్రం క్రోసు దూరమైనా నడవండి మీరు రెండు మండలాలు ఇలా చేస్తే మామూలు మనిషిగా మారిపోతారు అని నల్లటి మందు చేసి ఇచ్చాడు మహారాజు ప్రతిరోజు రెండు పూటలా వైద్యశాస్త్రజ్ఞుడు చెప్పినట్లుగానే చేస్తున్నాడు ఆయాసంతో నడవలేక నడవలేక నడుస్తున్నాడు విదూషకుడు కాలక్షేపం కోసం కూడా ఉంటున్నాడు మండలం గడిచింది రాజుగారికి ఆకలి ఎక్కువై మరొక ముద్ద అదనంగా తింటున్నాడు వెన్న పాలు పళ్ళు ఫలహారాలు లెక్కలేనన్నీ ప్రతిరోజు మాటిమాటికి ఆరగిస్తున్నారు లేకపోతే నిద్ర పట్టక బాధపడుతున్నాడు ఈ విధంగా శరీరం మరికొంచెం లావెక్కింది రెండు మండలాల గడువు పూర్తయింది ఇంకా లాభం లేదనుకుని మహారాజు ఒకనాడు పండిత సభలో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు మహామహులారా రోజు రోజుకి నా శరీరం లావెక్కిపోతోంది మన వైద్యశాస్త్రజ్ఞుల వారిచ్చిన మందు వలన ప్రయోజనం కనిపించలేదు మీలో గాని మరెవరైనా గాని నా శరీరాన్ని తగ్గిస్తే నా అర్థసింహాసనాన్నే ఇచ్చేస్తాను అందుకు ప్రయత్నించండి అనడంతో వైద్య శాస్త్రజ్ఞుడు లేచి మహారాజా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి వైద్యశాస్త్ర సహాయంతోనే మీ శరీరాన్ని తగ్గిస్తాను అని కొంచెం ఠీవిగానే అడిగాడు మహారాజుకి ఇంకా వైద్యుడి మీద ఆశ ఉంది సరే అదేదో ఇక్కడే చెప్పండి అని వైద్యుడికేసి చూశాడు మహారాజు మహాప్రభు ప్రతిరోజు ఉదయం చల్లటి నీటిలో తేనె కలిపి తీసుకోండి రాత్రిపూట భోజనం మానివేయండి అన్నాడు వైద్యుడు సభలో నుండి ఓ యువకుడు లేచి ఓ మీసాల వైద్యుడా ఇది కుదర్చటం వల్ల కాదు నీ వైద్యశాస్త్రం వల్ల అంతకన్నా కాదు అని పరిహసించాడు ఆ వైద్యుడికి ఒళ్ళు మండింది ఓరి నువ్వెవరు ఇది నా వల్ల కాకపోతే నీ వల్ల అవుతుందా వైద్యశాస్త్రానికి రోగం కుదరకపోతే మరే శాస్త్రానికి కుదురుతుంది నీకు శక్తి ఉంటే నాతో పందెం వేసి ముందుకురా అంతేకాని కబుర్లతో కాలక్షేపం చేయకు అని సింహల్లా అరిచాడు సభలో మారుమూల ఉన్న యువకుడు ముందుకు వచ్చి ఓ వైద్యుడా మహారాజు రోగం నేను జ్యోతిషంతో కుదురుస్తాను సింహాసనం సంపాదిస్తాను నువ్వు చెప్పిన వైద్యంతో ముందు ప్రయత్నించు నువ్వు ఓడిపోతే నీ ఏమిటి అన్నాడు తురుసుగా వైద్యుడు చేసి నేను మహారాజు శరీరాన్ని నెల రోజులలో తగ్గించకపోతే నా స్థానాన్ని వదులుకుంటాను మహారాజు ఇచ్చిన అగ్రహారాలు నువ్వు ఎవరికి ఇమ్మంటే వారికి ఇచ్చి వేస్తాను నేను ఈ దేశం నుండే వెళ్ళిపోతాను అని పందెం వేశాడు యువకుడు నవ్వి తధాస్తు మహారాజా మీ జాతకం నాకు ఇప్పించండి ఈ లోపుగా దాన్ని పరిశీలించి నెల రోజుల తర్వాత సభకు వస్తాను వైద్యుడు ఓడిపోతే నా సలహా మీకిస్తాను వైద్యుడు నెగ్గితే ఆ వైద్యుడికి నా జీవితాంతం బానిసగా ఉంటాను ఇదే నా ప్రతిజ్ఞ అని విన్నవించాడు సరే అలాగే చేద్దాం నా జాతకం మన ఆస్థాన జ్యోతిష్య పండితులు మీకు ఇవ్వగలరు మీ నామధేయం అడగవచ్చునా అన్నాడు మహారాజు తప్పకుండా నా పేరు విక్రమశర్మ మాది చోళవేశం తిరిగి నెల రోజులకు కనిపిస్తాను సెలవిప్పించండి అని సభలో నుండి బయలుదేరాడు మహారాజు విక్రమశర్మకు ఈ నెల రోజులు తినవెచ్చం పంపించవలసినదిగా మంత్రికి ఆజ్ఞ ఇచ్చాడు విక్రమశర్మ జ్యోతిష్కుని ఇంటనే ఉండి మహారాజు ఇచ్చిన దినవెచ్చం ఆ జ్యోతిష్కుడికే ఇచ్చి వేస్తూ హాయిగా భోజనం చేసి కాలక్షేపం చేస్తున్నాడు నిజానికి మహారాజు జాతకం అంతకుముందే జ్యోతిష్కుడిని అడిగి తీసుకుని పరిశీలించాడు ఇక తను పడవలసిన శ్రమ ఏమీ లేదు ఇతని ప్రవర్తన జ్యోతిష్కునికే ఆశ్చర్యం కలిగించడం వలన ఒక రోజున ఆ జ్యోతిష్కుడు విక్రమ ఎవరైనా వైద్యం చేసి రోగం కుదురుస్తారు గాని జ్యోతిషం చెప్పి కుదురుస్తారా నువ్వు వట్టి వెర్రివాడవు పాపం నా మూలాన నువ్వు ఆ వైద్యుడికి బానిసమైపోతున్నావు నువ్వు దేశం విడిచి వెళ్ళిపో ప్రతికి ఉంటే పలుసాకైనా తినవచ్చు అని విక్రముడితో అన్నాడు విక్రమశర్మ అందుకు నవ్వి పండిత పండితశ్రేష్ట రాజు గారి రోగం నేనే కుదురుస్తాను అర్థసింహాసనాన్ని ఆక్రమిస్తాను వైద్యుడిని ప్రవాసం పంపిస్తాను మీకు ఆ అగ్రహారాలన్నీ ఆ వైద్యుడి చేతనే దానం ఇప్పించి నమస్కరింపజేస్తాను ఇదంతా బ్రహ్మరాసిన రాత దీన్ని ఎవరూ తప్పించలేరు అని జవాబిచ్చాడు ఎలా కుదురుస్తావు రోగం అన్నాడు జ్యోతిష్కుడు అదంతా రహస్యం ఒక్క మహారాజుకు తప్ప ఇంకెవరికీ చెప్పరాదు ఫలితం వచ్చాకనే పండిత సభలో ఆ రహస్యాన్ని విప్పి చెబుతాను అని జ్యోతిష్కుడికి ఆశ పుట్టించాడు నెల రోజులు గడిచిపోయాయి రాజుగారు సభకు వచ్చారు శరీరం ఏమీ తగ్గలేదు ఆయాసపడుతూ సింహాసనం మీద కూర్చున్నారు మంత్రి లేచి వైద్యుల వారు తమ ప్రతిజ్ఞ ప్రకారం నడుచుకోవచ్చు గారు ఇప్పుడు తమ సలహా మహారాజుకు చెప్తారు అన్నాడు శాస్త్రజ్ఞుడు తన స్థితికి విచారపడుతూ మహామంత్రి వైద్యంతో కుదరని రోగం జ్యోతిష్యంతో కుదురుతుందా విక్రమశర్మ ప్రజ్ఞ చూసిన తరువాతనే నా ప్రతిజ్ఞ ప్రకారం నడుచుకుంటాను అనుమతించండి అని ప్రార్థించాడు విక్రమశర్మ లేచి మహామంత్రి వైద్యుల వారు ముందుగా ప్రతిజ్ఞ ప్రకారం తమ స్థానం ఖాళీ చేయాలి నా ఆజ్ఞ ప్రకారం ఈ జ్యోతిష పండితునికి అగ్రహారాలన్నీ దానం చేయాలి నా ప్రజ్ఞ చూడవలనంటే అంతవరకు ప్రేక్షకులలో కూర్చుండవచ్చును ఇవన్నీ జరిగితే నా సలహా మహారాజుకు మాత్రమే రహస్యంగా చెప్తాను ఆయన దాని ఫలితం పొందాక నెల రోజుల తర్వాత ఆ రహస్యం సభలో చెబుతాను అని తన స్థానంలో కూర్చున్నాడు మహారాజు ఆజ్ఞ ప్రకారం వైద్యశాస్త్రజ్ఞుడు తన అగ్రహారాలు జ్యోతిష్కుడికి దానం చేశాడు తన స్థానం వదిలి ప్రేక్షకులలో కూర్చున్నాడు విక్రమశర్మ మహారాజును రహస్య మందిరానికి తీసుకువెళ్ళి మహారాజా నెల రోజుల వరకు మీరు ఈ మందిరాన్ని విడవకూడదు అన్నపానాలు ఇక్కడనే పెట్టి దాసీలు కూడా మీకు కనిపించకుండా నుండే వెళ్ళిపోవాలి మహామంత్రి మహారాణి కూడా నెల రోజుల వరకు ఇక్కడికి రాకూడదు తరువాత సభలోనే మిమ్మల్ని కలుసుకుంటారు అని ఏదో రహస్యంగా మహారాజు చెవిలో చెప్పి వెళ్ళిపోయాడు విక్రమశర్మ వెళ్ళిన దగ్గర నుండి మహారాజు అతని నియమాలు పాటిస్తూనే ఉన్నాడు మనసు మాత్రం ఏమీ బాగుండలేదు వెర్రి వెర్రి చూపులు చూస్తూ ఉంటాడు నిద్రలో కలవరించి లేచి పచార్లు చేస్తూ ఉంటాడు ఎన్ని రుచిగల పదార్థాలు వస్తున్నా ముట్టడు ఎప్పుడూ దిగులుగా ఉంటాడు బాగా నీరసించిపోయాడు మంచం మీద నుండి లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి నెల రోజుల నాటికి మహారాజు బాగా చిక్కిపోయాడు గడువు తీరిపోయింది మరునాటి సభకు మహారాజు మెల్లగా నడిచి వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు సభంతా ఆశ్చర్యం ఆశ్చర్యం అని ప్రతిధ్వనించింది మంత్రి కూడా విస్తుపోయి శిలాప్రతిభలానుంచున్నాడు వైద్యుడు ఏమి చెయ్యాలో తల తలవంచుకునే ఆలోచిస్తున్నాడు మంత్రి ఆలోచనలో నుండి తేరుకుని వైద్య శాస్త్రజ్ఞుడు ఎక్కడా అని గర్చించాడు వారు పాతాళలోకం పరిశీలిస్తున్నారు మహామంత్రి అన్నాడు జ్యోతిష్కుడు సభంతా ఫక్కును నవ్వింది శాస్త్రజ్ఞుడు లేచి మహామంత్రి విక్రమ విక్రమశర్మ గారిచ్చిన సలహావిని నేను వెళ్ళిపోతాను అనుమతించండి అని ప్రాధేయపడ్డాడు విక్రమశర్మ చిరునవ్వు నవ్వుతూ లేచి సభా మధ్యలోకి వచ్చాడు సభలోని వారంతా అతని నోట ఏ మహారహస్యం రాబోతోందో అని నిశ్శబ్దంగా ఉండి పరిశీలిస్తున్నారు మహాప్రభు మీకింక భయం లేదు మీరు వెయ్యేళ్ళు వర్తిల్లాలి ఇది నా ఆశీస్సు అని విక్రమశర్మ అంటుండగా మహారాజు ఆ నాకు వెయ్యేళ్లాయుష్ అంటూ ఉత్సాహంతో లేచాడు ఆయనకు ఎక్కడలేని బలం వచ్చింది తిన్నగా సపమధ్యకు వచ్చి విక్రముణ్ణి తన సింహాసనం దగ్గరకు తీసుకువెళ్ళి ఇప్పుడు చెప్పండి ఆ రహస్యం ఆనంద భాష్పాలు రాల్చాడు విక్రమశర్మ మళ్ళీ ప్రారంభించాడు మహామహులారా మహారాజు జాతకం పరిశీలించాను ఆయనకు గడిచిన నెలలో గంట ఉంది నిజానికి ఆయన కృత్రిమ శరీరం నశిస్తే ఆ మారకం తప్పుతుంది అందుకే వారికి ఆ గండం సంగతి చెప్పాను ప్రాణం మీద ప్రతివారికి తీపే మహారాజు దిగులుతో నెల రోజులు బాధపడ్డారు నిద్ర కూడా ఉండదు ఆహారం సహించదు మనోవ్యాధితో తీసుకోవడం వల్లనే ఆయన కృత్రిమ శరీరం తగ్గిపోయింది నెల రోజులు ప్రాణభీతి మాత్రమే వారిని బాధించింది శాస్త్ర సహాయం వల్లనే ఇదంతా జరిగింది ఎంతటి ఆపదలనైనా ఉపాయంతో తొలగించవచ్చునని మీకు రూఢీ చేయగలిగాను అన్ని శాస్త్రాలు కళలు గొప్పవే ఒకదానితో మరొకదాన్ని పోల్చటం అవివేకం ఏది అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది శాస్త్రాలు ఎంత గొప్పవైనా మానవులు తమ బుద్ధితో కూడా ఆలోచించి ఆ శాస్త్రాలను ఉపయోగపడేటట్లు చేసుకోవాలి అప్పుడు ప్రతి శాస్త్రం అవసరమే అని సింహాసనంలో మహారాజుతో కలిసి కూర్చున్నాడు వైద్యుడు మెల్లగా లేచి దారి పట్టాడు సభలోని వారంతా విక్రమశర్మ ప్రజ్ఞకు వైద్యుడి గర్వభంగానికే సంతోషించారు ఆనాటి నుండి విక్రమశర్మ ఆశానగరంలోనే ఉంటూ మహారాజుకు స్నేహితుడై అతని సత్కారాలు గౌరవాలు అనుభవిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు కథ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది కథ మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ